వినంటర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గర్వభంగం పంతొమ్మిది వందల యాభై ఐదు ఫిబ్రవరి నెలలో ప్రచురితమైనది రచయిత ఆర్ భీమారావు గారు బొమ్మలు చిత్ర గారు వారణాసి నగరంలో పూర్వం ఒక ఇల్లాలుండేది తాను మహాపతివ్రతనని ఆమెకి గర్వంగా ఉండేది భర్త భోజనం చేయక పూర్వం తాను భోజనం చేసేది కాదు భర్త ఊరికి వెళితే ఆయన భోజనం చేస్తాడో లేదో ఎప్పుడు చేస్తాడో ఎలాంటి భోజనం చేస్తాడో అన్న సంశయంతో పచ్చి మంచినీళ్లు తాగి పస్తులు పడుకునేది ఆవిడికి గల ఈ చాదస్తాన్ని చూసి ఇరుగు పొరుగు అమ్మలక్కలు నవ్వుకునేవారు ఆవిడ మాత్రం ఇతర స్త్రీలను ఆక్షేపించేది మీకు పతివ్రత ధర్మం ఏమీ తెలియదు భర్త ఏ పూటైనా రాడని అనిపిస్తే భోజనం చేసేస్తారు ఒక్క పూట పస్తు పడుకుంటేనే భర్త ఊళ్ళో లేకపోతే నిశ్చింతగా మూడు పూటలా ఆరగిస్తారు పొరుగురు వెళ్ళిన మనిషి ఏమైనా తిన్నాడో లేదో అన్న విచారమే ఉండదు మీకు నేనెప్పుడూ అలా చేయలేను అని ఉపన్యాసాలు దంచేది ఈ ఉపన్యాసాలు విన్నవాళ్లకి కోపాలు రాసాగాయి ఈవిడ తన చాదస్తం మనకు కూడా అంటగట్ట ప్రయత్నిస్తుందేమిటి అని వారిలో వారు అనుకొని తమ భర్తలతో చెప్పారు వారు ఆమె భర్త ఎదుట ఆమెను గురించి కొంచెం బెటకారంగా మాట్లాడసాగారు ఇదంతా భరించలేక ఆమె భర్త ఆమెకు మంచి గుణపాఠం నేర్పి ఆమెకు గర్వభంగం చేయాలనుకున్నాడు ఆయన రోజు భోజనానికి ఆలస్యంగా రాసాగాడు ఒక్కొక్క పూట అసలు భోజనానికి వచ్చేవాడు కాదు ఒక్కోసారి ఉన్నట్టుండి హఠాత్తుగా భార్యకు చెప్పకుండా పొరుగురు వెళ్ళి రెండు మూడు రోజుల దాకా వచ్చేవాడు కాదు ఇందువల్ల అతని భార్యకు చాలా ఇబ్బంది కలుగుతుండేది అయినా ఆవిడ ధర్మాన్ని పళ్ళబిగువున ఆచరిస్తూ అవస్థపడుతుండేది భోజనం వేళకి సరిగా ఇంటికి రమ్మని భర్తను కోరేది ఒక ఉదయం వంట వేళకు భర్త భార్యతో ఏమే ఇవాళ పంచభక్ష్య పరమాన్నాలు చేయి సుఖంగా భోజనం చేసి చాలా కాలమైంది అన్నాడు భార్య సంతోషించింది ఆమె కూడా సుఖంగా భోజనం చేసి చాలా కాలమైంది భోజనానికి ఆలస్యం చేయక వేళకరండి అని భర్తను హెచ్చరించి వంటింట్లోకి వెళ్ళి తనకిష్టమైన పిండి వంటలు కూరలు పరమాన్నమూ చేసి భర్త కోసం ఎదురు చూడసాగింది కాని ఎంతసేపు చూసినా భర్త రాడు చివరికి మిట్ట మధ్యాహ్నం దాటినాక ఆయన వచ్చాడు ఎప్పుడనగా వంటైంది భోజనానికి రండి అన్నది భార్య ఇదిగో చెరువులో స్నానం చేసి క్షణంలో వస్తాను అంటూ భర్త గబగబా వెళ్ళిపోయాడు కాని ఆయన ఎంతకూ రాడు భార్యకు ఒక వంక ఆకలి దహించుకుపోవటమే కాక తనకిష్టమైన వంటకాలు ఎదురుగా కనిపించడం వల్ల మరింత బాధగా ఉంది పూర్తిగా రెండు గంటలు గడిచాక భర్త వచ్చాడు వచ్చాడు కదా అని భార్య సంతోషించింది కాని లోపలికి వస్తూనే ఆయన కాస్త కళ్ళు తేలవేసి నట్టింట్లో విరుచుకు పడిపోయాడు భార్య దగ్గరికి వెళ్ళి చూసేసరికి రెండు పాటు చెరువులో నానిన భర్త శరీరం భార్య చేతికి చల్లగా తగిలింది భర్త చనిపోయాడనుకుంది భార్య ఏడిచి కేకలు పెడితే నలుగురు వచ్చి చూసి ఆయన ప్రాణం పోయిందో లేదో తేల్చి చెబుతారు కానీ నిజంగా ప్రాణం పోయే ఉంటే తన నోట మట్టే చేసిన వంటకాలు ముట్టుకునే యోగం ఉండదు తినదలిస్తే భర్త స్థితి తేలకముందే తినాలి భార్య వెంటనే వంటింట్లోకి వెళ్ళి తనకిష్టమైన వంటకాలన్నీ కడుపు నిండా తినేసింది ఆమె చెయ్యి కడుక్కొని తిరిగి వచ్చేసరికి నట్టింట భర్త ఇంకా అదే తీరుగా పడి ఉన్నాడు అప్పుడా ఇల్లాలు అయ్యో దేవుడా అని శోకాలు ప్రారంభించింది నలుగురూ చేరారు ఏమిటేమిటి అని అడిగారు చేసిన పిండి వంటలైనా తినకుండా పోయావా దేవుడా అని శోకాలు పెట్టింది నే తినకపోయినా నువ్వు తిన్నావు కాదటే అంటూ భర్త లేచి కూర్చున్నాడు చూడవచ్చిన వారందరికీ జరిగిందంతా తెలిసిపోయింది భర్త చేసిన మోసానికి భార్యకు సిగ్గైపోయింది ఈ భాగ్యానికైనా తల్లి మా అందరికీ పాతివ్రత్యం బోధించావు అంటూ అమ్మలక్కలంతా ఆవిడ్ని దెప్పుడు మాటలని మరీ వెళ్ళారు అది మొదలు ఆ ఇల్లాలు ఎవరికీ పతివ్రత ధర్మాలు బోధించి ఎరగదు ఇతర స్త్రీలను గురించి వేళాకోళం చేసి ఎరగదు కథ కంచికి మనం ఇంటికి ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు